హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డీజే అభిరుచులు అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అయితే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో ఏంటంటే, ఈరోజు వీకెండ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. సాటర్డే ఈరోజు. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 7 o'clock అవుతుంది. మేము బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నేనైతే చెప్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ చేస్తూ బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. సో కొత్త కొత్త వీడియోస్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, యాక్చువల్గా సీ పార్క్ పెట్టారు, అప్పుడు కూడా వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను ఆ వీడియో కూడా వెరీ సూన్ అప్లోడ్ చేస్తానమాట, వెయిట్ చేయండి. ఇంకా సీ పార్క్ తర్వాత మనకు సర్కస్ పెట్టారు. సో సర్కస్ అయితే మేము మిస్ అయ్యాము, అది తీసేసి మళ్ళీ ఏదో కొత్తగా పెట్టారంట. అది ఏంటి అనేది ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ సాటర్డే సండే కదా, మేము ఓటీటీలో మూవీస్ చూస్తుంటాము. సో బట్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు, మా వారికి కూడా కొంచెం బోర్ కొడుతుందంటే ఇంట్లోనే ఉండేసరికి. సో అందుకని చెప్పి వెళదాము అని చెప్పి అన్నారనమాట ఈవినింగ్, ఇందాకే టీ తాగేటప్పుడు 6 o'clock అలా. సో ఇంకా అప్పుడు అనుకోకుండా ప్లాన్ చేసుకున్నదే, మేమైతే ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాం. మా వారు మా డిల్లు అయితే కింద కొంచెం ఏదో పని ఉంది ఏటీఎం దగ్గర అని చెప్పి వెళ్ళున్నారనమాట. మేమైతే ఇప్పుడు వెళ్తాము. ఆ బ్లాగ్ అదంతా కూడా షేర్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుంది ఏంటి, హౌ ఎక్సైటెడ్ అనేది, మా డిల్లో ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది నాకైతే నేనైతే చూపిస్తాను. సో మిస్ కాకుండా చూడండి వీడియో మొత్తం కూడా, ఓకేనా? సో బ్లాగ్లో అయితే కలుసుకుందామా మరి. మేమైతే ఇంకా 7 o'clock అలా బయలుదేరి వచ్చేసామండి బయటకి. ఎందుకంటే ఇంకైతే వెళ్తున్నాం. ఇదేంటంటే బస్ స్టాండ్కి చాలా పక్కనే నియర్ బైయే పెట్టారనమాట, అదొక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకు సీ పార్క్ వీడియో కూడా చూసారు కదా, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఆ సీ పార్క్ ఎక్కడైతే పెట్టారో అదే ప్లేస్లోనే మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా అనమాట. సమ్మర్ టైంలో వెళ్ళాం మేము ఇక్కడ, బాగుంది. బట్ ఏంటంటే రకరకాలుగా మనకు పెడుతూ ఉంటున్నారు ఈ మధ్య చాలా లొకేషన్స్లో కూడా. సో ఈసారి ఏంటంటే ఇది 7 wonders రెప్లికా అనేది పెట్టారనమాట. మనకు ప్రపంచంలో 7 వింతలు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, సో వాటిలో మనకి ఇక్కడ అది రెప్లికేషన్ లాగా మనకు ఇక్కడ పెట్టారు, చాలా బాగుంది. మేమైతే ఇంకా బైక్ పార్క్ చేసి ఇంకా నడుస్తున్నాము. ఆ లొకేషన్ అంతా చూడండి, అసలు లైటింగ్స్ సూపర్ బాగుంది. మేము ఎప్పుడు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆ రోడ్ని కొంచెం ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. సో అప్పుడు చూసాం కానీ, బట్ ఇంత మంచి లైటింగ్ ఇంత మంచి రెప్లికా పెట్టారనేది తెలియదన్నమాట. ఏదో పెట్టారు బట్ వెళ్ళాలి చూడాలి అని చెప్పి. సర్కస్ అయితే చాలా మిస్ అయ్యామండి మేము, ఢిల్లీకి ఎప్పుడు చూపించలేదు మనకు రియల్ ఎలిఫెంట్స్, అక్కడ జోకర్ మూమెంట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా సర్కస్లో మనకు. అదైతే మేము చూపించాలనుకున్నాం కానీ ఇంకా సమ్మర్లో ఎందుకో కుదరలేదు మా వారికి, ఇంకా మేము వెళ్ళలేకపోయాము. బట్ ఇదైతే అస్సలు మిస్ చేయకూడదు అని చెప్పి ఇంకా మేము అనుకుంటూ వచ్చామన్నమాట. ఎందుకంటే ఇది వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఏప్రిల్లో అలా ఉంటుందేమో. ఇంక మా వారైతే అక్కడ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. మా వాడు అప్పుడే స్టార్ట్ చేశాడనమాట, అమ్మ నాకు బెలూన్ కావాలని చెప్పి. ఇంకా నేను అలా పొడవుగా, వాడికంటే పొడవు ఉంది యాక్చువల్గా, ఇంకా బెలూన్ అయితే కొనిపించాను. అది ఎంతో 50 or 60 ఉంటుంది నాకు తెలిసి. అట్లీస్ట్ దాని లోపలికి వెళ్ళే వరకు కూడా పెట్టుకోలేదనమాట వాడు, అలా దాన్ని అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి కింద పడింది, కిందంతా కొంచెం ఇసుక మట్టి నేల కదా, అది తగిలేసరికి బెలూన్ పగిలిపోయింది అనమాట. సో ఇంకంతే, అక్కడే అలా కొడుతున్నాడు పోయిందనమాట బెలూన్. ఎందుకంటే ఇంకా మా వారైతే టికెట్స్ తీసుకొచ్చారు, ఇంక ఇక్కడ మనకి చెక్ చేసి పంపిస్తారు కదా. పిల్లలకైతే 50 rupees, పెద్దవాళ్ళకైతే 17 or 18 అబ్బా సరిగ్గా గుర్తులేదు. ఇంకా మనకి ఎంట్రీలోనే ఫస్ట్ వింతలో వెళ్ళి మనము వెళ్తామన్నమాట. ఏంటంటే అదిగోండి, పెద్దవాళ్ళకి 70 rupees. ద గ్రేట్ చైనా వాల్ ఉంది కదా, సో చైనా సరిహద్దు గోడలో నుంచి ఇలా వెళ్తున్నట్లు అనమాట. సో ఏమంటారు, కొంచెం ఆ ఫినిషింగ్ అంతా కూడా రావాలి అన్నట్లు చాలా బాగా మొత్తం బ్యానర్స్తోనే అండి ఇదంతా కూడా చేసింది, బాగుంది. ఇది వచ్చి ఈఫిల్ టవర్, పారిస్లో ఉంటుంది కదా మనకు. సో ఆ టవర్ కూడా పెట్టారు, మరి కొంచెం ఫేమస్ కదా. సో ఇది 7 వింతల్లో ఒకటి కాదు కానీ, బట్ పెట్టారనమాట వాళ్ళు ఎందుకో. సో అదిగోండి, అలా వైట్ కలర్ గ్రిల్స్ తోటి పెయింట్ చేసేసారు మొత్తం కూడా, చాలా బాగుంది. సో లైటింగ్ చాలా బాగుంది, మాకు అది చాలా నచ్చిందనమాట. సో ఇంకా అక్కడ దాని కింద లోపలికి వెళ్ళి నుంచని ఒకసారి వ్యూ అనేది చూపిస్తుంది అనమాట. అదిగోండి, ఢిల్లీ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒకసారి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అబ్బా నాకు కూడా. సో ఏమో మరి టైం వస్తుందో రాదో మనకు తెలియదు కానీ రియల్ ఐఫిల్ టవర్ చూడడానికి. బట్
అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు వెళ్ళి ఒక్కసారి అలా ప్రపంచాన్ని చుట్టి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి. బట్ మన నుదుటను రాసుంటే అది తప్పక జరిగి తీరుతుందనే సిద్ధాంతాన్ని అయితే నేను నమ్ముతూ ఉంటాను అన్నమాట. అదిగోండి ఇంకా కొద్దిసేపు ఆ మొత్తం కవర్ చేద్దామని చెప్పి నేను కొంచెం ముందుకి వెనక్కి అలా వెళ్తున్నాను. ఢిల్లు అయితే మాకన్నా ముందు అటు ఇటు వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే కింద మొత్తం కూడా గ్రీన్ కలర్ తివాచి లాగా వేసేశారు. అది కవర్ కాదు, అదొక ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ లా ఉందన్నమాట. వాళ్ళకి ఏదైనా దుమ్ము చెత్త అలాంటివి ఏమైనా పడినా క్లీన్ చేసుకోవడానికి బాగుంది. నాకైతే చెప్పులు వదిలేసి కాసేపు నడవాలనిపించింది, నేను అదే చేస్తున్నాను అన్నమాట. అక్కడ ఇంక మా వారికి ఏదో మెసేజో కాలో వస్తే దాన్ని చూసుకుంటూ ఉన్నారు. అదిగోండి ఇంక ఇలా వెళ్ళాము. ఇంక ఇక్కడ వచ్చి ఇది ఏదో మసీద్ లాగా ఉందబ్బా, దానికోసం ఇంక అది చూద్దామని చెప్పి ఇంకా అటు పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత ఢిల్లు ఆ గ్రిల్స్ పట్టుకొని అలా ఎక్కడం ఇవన్నీ కూడా చూస్తున్నాడు అన్నమాట. ఇదేంటంటే కొలీజియం కోట అంటారు చూసారా, సో అలాంటిదే అన్నమాట. సో అది ఇది ఇంక ఇక్కడ వచ్చి క్రిస్ట్ రెడీమర్ అని చెప్పి మనకు ఒక వింత ఉంది కదా, యేసు క్రీస్తు శిల్వలాగా ఒక విగ్రహంలా ఉంటుంది. సో అక్కడ అది. తర్వాత ఇదొచ్చి పెట్రా అని చెప్పి ఒక కోటలాగా ఉందన్నమాట. పెట్రా ఇది కూడా ఒక వింతల్లో ఒకటి అన్నమాట. సో అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నదే అబ్బా, ఇప్పుడు ఈ మధ్య మారిపోయినట్టున్నాయి కదా అన్నీ కూడా, పెట్రా అని చెప్పి అలా సరౌండింగ్ మొత్తం కూడా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చి చిచెన్ ఇట్జా అంటారన్నమాట. ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్, అలా ఒక పిరమిడ్ టైప్లో ఉంటుందన్నమాట. అంటే షేప్ అలా ఉంటుందన్నమాట, కొంచెం పైకి వెళ్ళినట్లు వెడల్పు దగ్గర నుంచి కొంచెం పైకి కోన్ షేప్లో. సో ఇంకా ఆ కలర్ యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం. ఇంకా మా వాడైతే రారా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి పిలుస్తుంటే రాకుండా అలా నుంచున్నాడు అనమాట. అటు ఇటు పరుగులు తీస్తూ ఇంకా వాడిని కాసేపు ఎత్తుకొని కొద్దిసేపు ముద్దులాడాలి అని అనుకుంటున్నాను. ఫోటో కోసం పోజ్ ఇవ్వరా అని చెప్పి ఆటంతా కూడా, బట్ వాడు కొంచెం మొండి చేసేసరికి ఇంకా మా వారు అక్కడే నుంచునిపోయారు. తను ఏంటంటే ఈ మధ్య ఫొటోస్కి ఎక్కువ రావట్లేదు కానీ వీడియోస్ తీయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. సో ఇంకా అదే అలా చూసుకొని వచ్చి ఇటు కిందకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కొంచెం గ్రీనరీ, వాటర్ ఫౌంటైన్ అంటారు కదా, సో లిటిల్ బిట్ అలా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారనమాట. అదంతా కూడా ఆర్టిఫిషియల్గా వాళ్ళు అప్పటికప్పుడు పెట్టిందే అనండి, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటారు చూసారా. సో అవి కొన్ని ఎక్కడో చోట రియల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్నమాట, మ్యాక్సిమం అన్నీ ప్లాస్టిక్వే ఉన్నాయి. సో బట్ అక్కడక్కడ కొన్ని పార్క్ బెంచెస్ అనేవి వేచి చేశారు. చాలామంది పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని ఆ చల్లటి ఆహ్లాదకరంగా ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయాలన్నట్లు పెట్టారనమాట. అదిగోండి మొత్తం కూడా మనకు చాలా ఎక్కువ స్పేస్లోనే ఇది అంతా కూడా కవర్ చేశారనమాట వాళ్ళు. సో ఇక్కడ ఇక్కడ నుంచి ఉంటే మొత్తం అంతా కూడా కవర్ అవుతుందేమో అన్నట్లు నేనైతే కవర్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఒక్కసారి ఒక రౌండ్ 360 degrees యాంగిల్లో అయితే నేను తిరిగి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మధ్యలో మనకు అది ఉందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇదొకటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొటేటర్ అనమాట. సో మన ఫోన్ ఇచ్చేస్తే అక్కడ తిరుగుతుంది కదా ఒక స్టాండ్ లాగా, సో ఆ స్టాండ్ అలా తిరుగుతూ ఉంటుంది. మన ఫోన్లో వీడియో ఆన్ చేస్తారు, రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. మేము ఇంకా మా వారి ఫోన్ అక్కడిచ్చి నా ఫోన్లో మేము స్టిల్స్ అవన్నీ కూడా ఎలా ఉంటుంది ఏంటి మీకు చూపించాలన్నట్లు ఇంకా అది మిషన్ ఆపరేట్ చేసే అబ్బాయి దగ్గర ఇచ్చానమాట నేను ఫోను. తనైతే ఇక్కడ రికార్డ్ చేశాడు. సో నేను వీలైతే దీన్ని ఎలా వచ్చింది అక్కడ మనం కెమెరా పెట్టేస్తే మన మా వీడియో ఎలా వచ్చిందనే నేను వెరీ సూన్ నేను ఏమంటారు షార్ట్స్లో అయితే నేను అప్లై చేస్తాను. సో ఇదేంటంటే నేను ఇందాక తిరిగి చూపించాను కదా 360 degrees యాంగిల్లో, అక్కడ నేను తిరిగాను ఇక్కడ ఫోన్ తిరుగుతుంది అంతే అనమాట. మా వాడైతే అటు ఇటు కాసేపు బాగా అల్లరి చేస్తున్నారు. ఇంకా మనకేంటంటే తాజ్మహల్ ఉంటుంది కదా, సో 7 wonders అదొకటి, ఈజిప్ట్ పిరమిడ్స్, ఈజిప్ట్ మమ్మీ అంటారు. సో వాళ్ళని కూడా ఇంక ఇక్కడ ఫొటోస్ మాత్రం తీసుకున్నాను అనమాట ఆ స్టే ఆ లొకేషన్స్లో. ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి నేను ఇంకా వీడియో తీయలేకపోయాను, అవైతే లాస్ట్కి యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ కూడా. ఇంక ఇక్కడ ఫుల్ సమ్మర్లో కదా మేము వెళ్ళింది, స్నో వరల్డ్ అనేసరికి ఇంకా అక్కడ మంచివి
ఎక్కువ మంచు ఉంటుంది, చల్లగా ఉంటుందిలే అని చెప్పి కాసేపు వెళ్ళాం. కానీ పెద్ద అంత కూలింగ్ అయితే ఏం లేదు. ఆ సెటప్ అదంతా కూడా కూలింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలన్నట్లు పెట్టారు. కానీ ఎక్కడో ఒక విండో ఓపెన్ చేసేసి అక్కడి నుంచి మనకు స్నో, మంచు కొంచెం స్నో అనేది అలా మిషన్ ఏదో ఆన్ చేసేసరికి అలా పడుతూ ఉంటుంది అనమాట. సో కొంచెం రెయిన్ డ్యాన్స్ లాగా కూడా ఉంటుంది. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా వాడు అక్కడికి వెళ్ళంగానే కొంచెం ఆ తలతళ్ళు మెరుపులు వచ్చేసరికి వాడు ఎందుకో అక్కడ అంత లైక్ చేయలేదనమాట, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో ఇంకా ఆ లైట్స్ అటు ఇటు చేంజ్ అవుతున్నాయి కదా, ఇంకా అక్కడ ఇంకా అదిగోండి ఇక్కడ పిల్లలు అయితే ఆడుతున్నారు. ఇక్కడ ఇక్కడ మనకు ఒకటి కనపడుతుంది కదా, అదిగోండి అక్కడ వాటర్ పడుతున్నాయి. సో అలా కొద్దిసేపు కొన్ని మంచు ముక్కలు అనుకోండి అబ్బా, అవి అయితే పడేసరికి పిల్లలు ఎగురుతూ ఉన్నారనమాట. మేమైతే అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం. తర్వాత అయితే ఇంకా ఢిల్లు బయటకు వచ్చాక అదిగోండి ఇక్కడ హెలికాప్టర్ అనుకుంటా అబ్బా అది 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 అయితే ఇంక ఎక్కాలనేసరికి ఇంకా అదైతే ఎక్కిచ్చేసాము. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా వారు ఏంటంటే కొంచెం స్నాక్స్ ఏమన్నా తీసుకొస్తానమ్మా తిందామా అన్నారు. ఇంకా అక్కడ వేడివేడిగా బజ్జీలు వేస్తుంటే తను ఇంకా తీసుకురావడానికి అటు వెళ్ళారనమాట. ఎందుకంటే మెల్లగా అలా తిరుగుతూ ఉంది. ఇంకా చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా ఏదో చట్నీ ఏదో ఇచ్చారు నాకు పెద్ద గుర్తులేదు. కూడా ఆయిల్ ఫుల్గా ఉండేసరికి నాకు అంత వద్దు అని చెప్పి నేను జస్ట్ టేస్ట్ చేసి ఇంకా మా వారిని తినేమని చెప్పాను. ఇంకా మా వాడు కొద్దిసేపు తిరిగి 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 స్లోగా మేము ఎంతసేపు వెతుక్కుంటున్నాం అనమాట వాడు బాయ్ చెప్పాలని చెప్పి, వాడేమో వాడు ఎంజాయ్మెంట్లో ఉండిపోయాడు. ఇంకా ఏదో ఒకటి రెండు మాత్రం ఎక్కించడానికి ట్రై చేస్తామన్నమాట. ఇంకా ఈసారి అయితే కొలంబస్ అవి కూడా ఏం ఎక్కలేదు. మా వాడు అసలు నేను ఎక్కనది అని చెప్పేశాడు. వాడు ఏంటంటే జెయింట్ వీల్ ఎక్కాలంటాడు. జెయింట్ వీల్ నాకు భయమే, వాళ్ళ నాన్న కూడా అంత బాగోదర కడుపులో తిప్పుతుంది అనేసరికి ఇంకా ఎక్కించలేదు. ఇంకా అక్కడ బయటకు వచ్చేసరికి ఆరెంజ్ జ్యూస్ అనేది ఒకటి తీసుకున్నాం అనమాట. అందులో ఏంటంటే సబ్జా సీడ్స్ ఇంకేదేదో వేశారు, టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇంకా అదైతే తీసి ఢిల్లుకి ఇచ్చాం. కొంచెం అలసిపోయాడు కదా, వాటర్ ఎక్కువ తాగలేదు, ఎక్కువ తిరుగుతూనే ఉన్నాం అని చెప్పి. అదిగండి అదేంటో కొంచెం డిఫరెంట్ కైండ్లో ఉంది అది. ఇంకా తాగి మేమైతే ఇంకా బయటకు వచ్చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యానమాట. ఈసారి షాపింగ్ అది కూడా ఏం చేయలేదు. మా వారు ముందే చెప్పారు షాపింగ్ అయితే ఏం లేదమ్మా, జస్ట్ మీరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, జస్ట్ విజిటింగ్ కోసం మాత్రమే తీసుకెళ్తున్నాను అని చెప్పారు. ఓకేలే విజిటింగ్ చాలు అని చెప్పి మాత్రమే నేను కూడా చెప్పానమాట. ఇంకా ఢిల్లు అయితే ఆ బొమ్మలు ఈ బొమ్మలు అని అడుగుతూనే ఉంటాడబ్బా. చిన్నపిల్లలు అంతే కదా ఫ్రెండ్స్. అక్కడ టైగర్ ఫేస్ మాస్క్ అనేది తీసుకున్నాడనమాట. అది 80 రూపీస్కి అడిగినా కూడా ఇవ్వలేదనమాట, 100 రూపీస్ అని చెప్పి చెప్పేసరికి ఇంకా కొనాల్సిందే అని చెప్పి వైట్ టైగర్ మాస్క్ అనేది కొన్నాము. ఇంకా వేరే ఏమి ఎక్కను కూడా ఎక్కలేదు నేనైతే ఈసారి. ఈసారి కొలంబస్ కూడా అదే చెప్పాను కదా, మా వాడు వద్దనేసాడు. ఇంకా వాడిని ఎక్కడ పెట్టి మేమిద్దరు ఎక్కుతామని చెప్పి ఇంక మేము కూడా అలా సాక్రిఫైస్ చేసి వచ్చామన్నమాట. సో జెయింట్ వీల్ ఎక్కుదామన్నాడు, కానీ దాన్ని చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతాయి. మా వారు కూడా ఓకే ఎక్కుదామా ఒకసారి అని చెప్పి ఒక మాట అటు ఇటు అంటున్నారు. కానీ తనకు కూడా కొంచెం ఎందుకో అంత కన్వీనియంట్గా ఉండదన్నమాట ఆ జెయింట్ వీల్. బట్ నేనైతే అసలు ఎక్కను, మీరిద్దరు ఎక్కండి అనేసరికి అమ్మ ఎక్కకపోతే నేను కూడా రాను అనేసాడు మావాడు. ఇంక మా వారు కూడా మీరిద్దరు ఎక్కకపోతే నేను ఎందుకు ఎక్కుతానని చెప్పి ఇంకా తను కూడా ఇంకా లైట్ తీసుకున్నాడు అనమాట. అదే లైట్ తీసుకున్నారనమాట. ఇంకేంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం మా రెజల్యూషన్ని పాటించాలి అని చెప్పి కొంచెం గట్టిగా అనుకున్నాం అనమాట. మార్చ్ వరకు కొంచెం అలా ఇలా ఉండింది, కానీ మార్చ్ తర్వాత నుంచి చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాము. మనీ సేవింగ్ విషయంలో మాత్రం అసలు చాలా వరకు అనవసరమైన ఖర్చులు తగ్గించాలి అని చెప్పి చాలా అంటే చాలా వరకు కూడా చేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక సంసార బండిని నడపాలంటే ఎద్దుల బండితో పోలుస్తూ ఉంటారు కదా భార్యాభర్తల్ని. సో రెండు ఎద్దులు కూడా సమంగా ఈక్వల్ స్పీడ్లో నడవాలి లేకపోతే పరిగెత్తాలి. ఇప్పుడు ఒక ఎద్దు పరిగెడుతూ ఇంకో ఎద్దు స్లోగా ఉందనుకోండి, అప్పుడు బండికి ట్రబులే వస్తుంది, ఇంకో ఎద్దుకు కూడా ఆయాసం వస్తుంది. కాబట్టి సంసార రథాన్ని నడపాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కోడెడ్లు లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా సేమ్ స్పీడ్ని సేమ్ అండర్స్టాండింగ్ని మెయింటైన్ చేసుకుంటూ ఒకే పదంలో ఒకే స్పీడ్లో ఒకే నడకలో కనుక వెళ్తూ ఉంటే మనం ఫైనాన్షియల్గా చాలా బాగా గట్టిగా నిలబడచ్చు అనేది మేము మా 5 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మేము తెలుసుకున్న ఏమంటారు స్టోరీ అదనమాట. సో అందుకని చెప్పి ఇద్దరం కూడా ఫైనాన్షియల్గా
ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుని దాని మీదే మేము మా లైఫ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేవి తెలుసుకొని ఇంట్లో థింగ్స్ కానివ్వండి, ఏవైనా తినడానికి కానివ్వండి, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం వరకు ఎంత అవసరం అంతవరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి, కొనాలి అని చెప్పి ఫిక్స్ అవుతూ వస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకా ఫైనల్గా ఇంక ఇక్కడ గన్ షూట్ దగ్గరికి వచ్చేసారు. ఇది వచ్చి వాడి ఎంజాయ్మెంట్ కోసమే. మా ఆయన్ని ఫాట్మా నోట్ బీగుతాడు చూడండి ఇప్పుడు డీళ్ళు. ఎందుకంటే వాడు బెలూన్ షూట్ అయ్యేది వాడు చూడలేదట, కొడుతున్నారు కానీ బెలూన్ షూట్ అయ్యేది వాడు చూడలేదు. అందుకని చెప్పి ఇంకా ఒకటి కావాలన్నాడు. ఇంకా అయిపోయింది నాన్న బుల్లెట్స్ అనేసరికి ఇంకా కావాలి అని చెప్పి మావాడు అదిగండి బాగా విసిగిస్తున్నాడు అనమాట మా వారిని. బట్ నాకన్నా కూడా ఆయన చాలా ఓపిక్గా డీల్ చేస్తారు, అందుకని వాడు కొట్టినా కూడా కొట్టించుకుంటారు అనమాట. ఎందుకండి ఇంకా నేనైతే కొంచెం కోపడ్డాను. ఇక్కడ వచ్చి ఈజిప్ట్ మమ్మీ అంటారు కదా, సో ఇక్కడ మమ్మీ అనే విద్య దగ్గరకు కూడా వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరు ఫొటోస్ తీసుకున్నారు. జనం అయితే చాలా క్రౌడ్ ఉన్నారు, సో అందుకని చెప్పి మేము కొంచెం ఇది వచ్చి తాజ్ మహల్ దగ్గర ఇంకో పోజ్ పెట్టి హార్ట్ షేప్ పెట్టి తీసుకున్నాం. ఫోటో అయితే కనిపించట్లేదబ్బా, నా ఫోన్ చాలా ఫిల్ అయిపోయింది, సో అందుకని చెప్పి నేనైతే అది ఇందులో యాడ్ చేయట్లేదు. వీలైతే దొరికితే మాత్రం నేను షార్ట్స్లో ఇన్సర్ట్ చేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్. అదనమాట మేమైతే సమ్మర్లో ఇలా మా ఎగ్జిబిషన్ని సేలంలో పెట్టిన ఎగ్జిబిషన్ని ఇలా 7 wonders రెప్లికాని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఈ బ్లాగ్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకైతే సెలవు. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ యువర్ డే ఫ్రెండ్స్, బాయ్.